हेलो गायस् नेनु मी शिवस्वामी यादव ना चैनल गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि मीकु एमैना नन्नु अडगालनुकुंटे ना इंस्टाग्राम लिंक अयिते नेनु डिस्क्रिप्शन लो मात्रमे इस्तुन्ना नाकु खच्चितंगा मेसेज चेसि नेनु एम्मडे मीकु रिप्लै इवडनिकैते नेनु चूसा ओके इप्पुडु नेनु वच्चेसि चाला महिमगल टेंपल पेद्दवाय मैसम्म अनि पेरु उंटदि ई टेंपल की ఈ టెంపుల్ లోపల కూడా అమ్మవారు చాలా మహిమగలది. అసలు నైట్ అయితే అసలు రాత్రి అయిందంటే ఎవరు రానికి భయపడతారు, ఎందుకంటే ఇక్కడ మొత్తం పాములు తిరుగుతాయి అన్నమాట. అంటే చాలా మంది కూడా ఇక్కడ వచ్చిన గుళ్ళ వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకే అంతే, ఓ శుక్రవారం ఆదివారం చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. నైట్ అయిందంటే పాములు తిరుగుతాయని అందరు నమ్మకం ఇక్కడ. చూపిస్తారు, అయితే మనం గుళ్ళోకి వెళ్దాం, గుడిని కూడా చూపిస్తారండి అమ్మవారు ఎట్లా ఉందో. చూస్తున్నారు కదా అమ్మవారు పెద్దవాయి మైసమ్మ అని పేరుంది ఈ దేవతకి. ఈ దేవత ఫస్ట్ అయితే చిన్నగా ఉండే అనమాట, ఇక్కడ విగ్రహం చిన్నగా ఉండే అంటే ఆ విగ్రహం చిన్నగా ఉన్న తర్వాత కొంచెం కొంత అనుకున్న కోరికలు మొక్కులు నెరవేరినందుకు ఈ గుడిని కట్టారు. ఈ గుడిని కట్టిన తర్వాత ఈ గుడికి దగ్గర కూడా ఒక సర్పంకి సంబంధించినటువంటి నాగులమ్మ తల్లి గుడి కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా. అంటే ఈ మైసమ్మ తల్లికి కావాలన్నమాట నాగులమ్మ గుడి. చూసుకోవచ్చు వాళ్ళకు అనుకున్నట్టు నిలబెట్టి వాళ్ళు వెండి మొక్కులు వెండి కళ్ళు కూడా వేయించు చూడండి, వెండి కళ్ళు కూడా వేయించారు. చాలా మంది చాలా విధాల ఎన్నో ప్రయత్నాలు చేసి గుడిని తీసేద్దామని కూడా అనుకున్నారు. అయినా కానీ ఈ శక్తి మహిమతోటి ఎవరైతే ఏమైనా తప్పులు చేసినా ఏమన్నా ఇబ్బందులు ఏమైనా కుటుంబ కలహాలు వచ్చినా కానీ ఏమైనా ఇబ్బందులు అయినా కానీ ఎవరైనా తప్పులు చేసుకున్నా కానీ ఈ గుడి దగ్గర అమ్మవారిని కొడితే ఖచ్చితంగా అమ్మవారి తెల్లారి వరకల మహిమ చూపిస్తారంట. అంత మహిమగల తల్లి ఈమె, అసలు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. ఇక కోసం ప్రతి ఒక్క భక్తుడు కూడా నమ్మకంతోటి అమ్మవారిని వేడుకుంటే వాళ్ళకు అనుకున్న విధములు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అమ్మవారికి మైసమ్మ తల్లికి అంటే మహిషాసుర రూపంతో ఉన్న మైసమ్మ తల్లి ఈ ఆదివారం శుక్రవారం వచ్చిందంటే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఆ పబ్లిక్ కూడా వాళ్ళకి వారం వారం నాడు అమ్మవారికి కార్యక్రమాలు అప్పచెప్పడం, బోనాలు తీయడము అలాంటివి కూడా జరుగుతాయి. పురాతనమైనటువంటి గుడి అన్నమాట ఇది, చాలా పురాతనమైనది, చాలా మహిమగల తల్లి. ఫస్ట్ అయితే మనం చూసుకున్నట్టయితే వాళ్ళ బాయిని చూడండి, ఆ బాయిలో ఆ గోత కుడిపేసారు ఇప్పుడు ఆ బాయిని. ఆ బాయి లోపల నుంచి కూడా తోత గుడగో పెద్ద స్తంభం కూడా వెళ్ళింది చూడండి మనం చూసుకోవచ్చు. పెద్ద స్తంభం అన్నమాట, ఈ స్తంభం కూడా బావి లోపల నుంచి తవ్వకాలు జరుగుతుంటే బావిల నుంచి బయటపడ్డది స్తంభం గుర్తింపుగాగో. చూసుకోవచ్చు ఎట్లా ఉన్నదో స్తంభం, చాలా పురాతనమైంది అన్నమాట, చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి స్తంభం. చూశారు కదా ఇంత పెద్ద స్తంభం, ఇంత పెద్ద మహిమగల తల్లి. ఈ గుడి నిర్మాణం కూడా చాలా అద్భుతంగానే జరుగుతున్నది. రాను 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 ఇంకా పెద్ద కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. నేను చెప్పిన కదా ఇక్కడ మనకు అమ్మవారు మనకు నాగమ్మ తల్లి గుడి కూడా ఉన్నదని. అంటే అక్కడ ఉన్నటువంటి మైసమ్మ తల్లి గుడి కావలికి ఇక్కడ ఉన్నటువంటి నాగమ్మ తల్లి గుడి ఉంటుంది అన్నమాట. అంటే ఈ సర్పమే ఈ నాగమ్మ తరపు నుంచి పుట్టలోపల నుంచి వచ్చేటువంటి పాములే ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మవారి గుడి నైట్ మొత్తం ఆ గుడి మొత్తం ఈ సరౌండింగ్ మొత్తం తిరుగుతుందంట అమ్మవారు. మనం చూపిస్తాం ఇక ఆ గుడి కూడా ఒక పుట్ట కూడా ఉండడం మనం చూసుకోవచ్చు. చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఒక అమ్మవారి నాగమ్మ తల్లి విగ్రహము రాయిశిలతోటి భూగర్భం నుంచే వచ్చింది అనమాట. ఆమె రాయిశిలతోటి భూగర్భం నుంచే వచ్చింది, ఆ భూమి లోపల నుంచి వచ్చినటువంటి విగ్రహము ఇక్కడ స్థిరంగా వెలిచింది. ఈ స్థిరంగా వెలిచిన గుడి వెనకాల నుంచి పుట్ట వచ్చి ఉన్నటువంటి పుట్ట కూడా ఉన్నది ఇక్కడ. మొత్తం నాగులు తిరిగే ఏరియాలు నాగులు నాగు నాగమ్మ తల్లి కూడా చాలా చరిత్రలు మా ఊర్లో ఇక్కడ దిక్కున్నటువంటి పబ్లిక్ కి దర్శనం అయితే ఇచ్చింది. ప్యూర్ వైట్ గా తెల్లగా ఉంటది తల్లి ఇక్కడ అమ్మవారి. ఇంకా పుట్ట ఈ పుట్ట దగ్గర కూడా కళ్యాణం లేని వాళ్ళు సంతానం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పుట్టలోపల ఉన్నటువంటి అమ్మవారికి పాలు పోసి అదేవిధంగా గవ్వలు వేస్తే ఖచ్చితంగా కళ్యాణం జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కళ్యాణం జరిగిన వాళ్ళే ఇది ఏముండలే అన్నమాట గుడికి మొత్తం. ఇప్పుడు మాత్రం గుడి కట్టించింది
పుట్ట ఒక పసుపు కుంకుమ నేయడం వల్ల ఇంకా పుట్ట మునిగిపోతుంది మన బిస్కెట్.